శుక్రవారం నుంచి 10 రోజుల పాటు మూతపడనున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్లు తెలంగాణలో. ప్రస్తుతం సినిమాల విడుదల లేక థియేటర్లు నడపడం భారం కావడంతో తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణ నాయుడు తెలుసుకుంది. కృష్ణ, చెప్పండి. ఓలేటి శ్రీనివాస్, ఏదైతే శుక్రవారం నుంచి ఈ మొత్తం అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఈ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లన్నీ కూడా మూతపడబడున్నాయి. ఈ మేరకే ఈ తెలంగాణ థియేటర్స్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ ఏదైతే సినిమాల కొత్త సినిమాల విడుదల అనేది లేదు. మరో పక్కన ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆ తర్వాత ఐబొమ్మ ఇలాంటి సినిమా ఏవైతే యాప్స్ వ్యవహారానికి సంబంధించి ఉన్నాయో వాటిల్లోనే ఇళ్లలో కొత్త సినిమాలన్నీ వీక్షించే అవకాశాలు ఉండడం, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయిన మరుక్షణమే వాటిలో చూసే అవకాశం కల్పించడంతో ఈ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ల వ్యవహారానికి సంబంధించి చాలా నష్టాల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కొత్త సినిమా విడుదల లేదు, మరో పక్కన ఈ నష్టాలు ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్లన్నింటినీ కూడా మూసివేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను గత 2 రోజుల నుంచి ఈ థియేటర్ల యాజమాన్య సంఘం అంతా కూడా కీలకంగా భేటీ అయ్యి జరగబోయే నష్టాన్ని ఎలా పూర్తి చేసుకోవాలి ఏంటి అనే దానిపైన ఓ సమావేశం తీసుకొని కీలక నిర్ణయాలు, సూచనలు కూడా తీసుకోవడం జరిగింది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.